తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో మెదక్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి స్థానిక జూనియర్ కళాశాల వరకు బోనాలు వీర్లు బతుకమ్మ ఆటపాటలతో భారీ ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జాతీయ జెండాలతో మహిళలు, మహిళా మండలు, విద్యార్థులు జాతీయ జెండాలు ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర శ్రమయోధులను గుర్తు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను కొత్త పెన్షన్ల మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సచివాలయం అంబేద్కర్ పేరును నామకరణం చేయడం, దళిత సంఘాల నాయకులు, వివిధ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్, డీఈఓ, జెడ్పీ వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ తొడుపునారి చంద్రపాల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. घर घर तिरंगा, रथ घर तिरंगा, घरों घरी तिरंगा, प्रत्येक घरी तिरंगा. వజ్రోత్సవాలు అదే విధంగా జాతీయ సమైక్యత దినోత్సవ సంబరాలను
శుభాకాంక్షలు. ఈ రోజు మనం గొప్పగా పండుగ జరుపుకుంటా ఉన్నాం. బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాం, క్రిస్మస్ జరుపుకుంటున్నాం, రంజాన్ జరుపుకుంటున్నాం. అదే విధంగా పెన్షన్ ఇచ్చుకుంటున్నాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటున్నాం, గ్యారంటీ ఇచ్చుకుంటున్నాం, మంచి నెల పథకం వచ్చింది, రైతు భయం రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, మెదక్ జిల్లా వచ్చింది. జూన్ సెకండ్ తెలంగాణ